హలో నమస్తే, నేను మీ నగేష్. ఈరోజు దాశరథి రాసినటువంటి కవిత గురించి చూద్దాం. దాశరథి తెలంగాణ గురించి రాసినటువంటి ఒక మంచి కవిత గురించి చూద్దాం. కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వసించి, కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వసించి, ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పోయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఎల్లోరా గుహలందున పల్లవించి, ఎల్లోరా గుహలందున పల్లవించి, వేయి స్తంభాల గుడిలోన విరుడు పూచి, వేయి స్తంభాల గుడిలోన విరుడు పూచి, శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి, శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాన. 3 కోట్ల దేవతామూర్తులందు, 3 కోట్ల దేవతామూర్తులందు కోటి మంది వసించడి ఆట కావా. 3 కోట్ల దేవతామూర్తులందు కోటి మంది వసించడి ఆట కావా. నీ మహాఖండమీ రమణీయ భూమి, నీ మహాఖండమీ రమణీయ భూమి నా తెలంగాణలేమ సౌందర్య సీమ, నా తెలంగాణలేమ సౌందర్య సీమ. మూగవోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవితాజవమ్ము కూర్చి, మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము కూర్చి, నా కళానకు బలమిచ్చి నడిపినట్టి, నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. చాలా అందమైనటువంటి కవితను రాసినటువంటి దాశరథి గారు తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి, తెలంగాణ యొక్క అందాల గురించి వివరించినటువంటి ఈ కవిత ఈ సంవత్సరాలు వర్ధిల్లాలని అనుకుంటూ నమస్తే.